అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన సందర్భంలో తెలంగాణ ఆంధ్రాని రావడం, ఆంధ్ర అనేది దీనికి క్యాపిటల్ గా అమరావతిని ఇప్పుడున్న మన ప్రధానమంత్రి మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కలిసి అమరావతి రాజధానిని పెట్టి అక్కడ క్యాపిటల్ నిర్మించి అసెంబ్లీ నిర్మించి అన్ని అభివృద్ధి చెందుతా ఉంటే దురదృష్టవశాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం, అన్ని పనులు ఎక్కడికి వచ్చిన మొదటి రోజు నుంచి కట్టినవన్నీ కూల్చివేయడంతో మొదలుపెట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు రాబోయే ప్రభుత్వం అమరావతి రాజధానిని చెప్పి మరలా నిర్మించేదానికి కంకణం కట్టకుండా ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సందర్భంగా మీకు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారి పవర్, చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్, మోదీ గారి ప్రపంచ దేశాలలో ఉన్న క్రెడిబిలిటీ, ఆయనకున్న కీర్తి ప్రతిష్టలు మూడు తోడు చేసిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మన యువ కిషోరం రెడ్డిగుంట కిషోరు మన పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి అతని అనుచర వర్గాన్ని, అన్ని చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న అనుచర వర్గాన్ని అందరినీ కూడా తీసుకుని వచ్చి ఈ రోజు జనసేన పార్టీలో చేరుతున్న సందర్భంగా అందరూ కూడా సాధారణంగా అతన్ని ఆహ్వానించి అతనికి జనసేన కండువ కప్పి జనసేనకు తోడుగా అండగా, జన సైనికులకు తోడుగా అండగా నిలవాలని ఒకే మాట ఒకే పద్ధతి మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా నేను కిషోర్ గారికి తెలియజేస్తూ, కిషోర్ గారికి ఈ రోజు నుంచి మనకు జిల్లాలో మన జనసేన పార్టీలో మంచి మన పార్టీ వచ్చిన వెంటనే మంచి పోస్ట్ కూడా ఇప్పించి యువ నాయకత్వాన్ని పెంచి మన జనసేన అధినేతకు పవన్ కళ్యాణ్ గారికి కూడా సమక్షంలో వచ్చినప్పుడు కూడా మళ్ళా కూడా కల్పిస్తామనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, యువకుడు ఉత్సాహవంతుడు ఏదైనా అనుకుంటే చేయగలిగే శక్తి ఆలోచన విధం మన కిషోర్ గారికి ఉంది. కిషోర్ నాయకత్వంలో మీరు అందరూ కూడా నడవండి. మీ అందరికీ కిషోర్ తరఫున నేను కూడా ఉన్నాను. ఈ రోజు మీ అందరికీ తెలుసు చిత్తూరు పట్టణంలో గత 50 సంవత్సరాలుగా ఇక్కడే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.